ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం ఈదలగూడెంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గ్రామ మాజీ సర్పంచ్ ప్రస్తుత కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎలప్రోలు సుబ్బయ్య గత రాత్రి గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు నూజివీడు ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఈదుగులగూడెం గ్రామం వరకు భారీ మోటార్ సైకిళ్లు కార్లతో ర్యాలీ నిర్వహించిన వైసీపీ కార్యకర్తలు. గతంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈదుగులగూడెం గ్రామానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకుడు పట్టాభి స్థానిక ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు మరియు అతని తనయుడు నాగ వెంకట వేణుగోపాల అప్పారావులపై అచ్యుత వ్యాఖ్యలు చేయడంతో నేడు బహిరంగ సభలో పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అయిన నూజివీడు ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు మండిపడ్డారు. మాజీ మన జేసిరెడ్డి రాఘవరెడ్డి గారు కోఆపరేటివ్ సంఘానికి సంబంధించినటువంటి మరి చైర్మన్ గారు, వీరందరి సమక్షంలో పోగా నరసింహరావు గారు, ములుపూరి నాగమల్లేశ్వర గారు, అట్లాగే ఎంపీపీ గారు రామస్వామి గారు, మరి ఎంపీడీసీ సభ్యులు, మరి వీళ్ళందరి సమక్షంలో చేసి ఉన్నారు. దయచేసి మండల పార్టీ అధ్యక్షులు ముసుగురు చాట్రాయి నూజివీడు ఆగిరిపల్లి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. మనం చూసాం గతంలో మరి ఏదైనా ఉంటే విమర్శించుకునే వాళ్ళు. నేను అపోక్షంలో ఉన్నా తెలుగుదేశంలో మాగండి బాబు గారు ఉన్నారు, ఆయన మేము కలిపేయంటే విమర్శించుకునే వాళ్ళు. అదేవిధంగా కావులు శంసరావు గారు మేము ఉన్నాం విమర్శించుకున్నాం, ఒకరోజు చేయలో వెంకట్రావు గారు మేము విమర్శించుకున్నాం, హనుమంతరావు గారు మేము విమర్శించుకున్నాం. అంతేగాని మా నూజివీడు చరిత్రలో నూజివీడు యువకు చరిత్రలో ఒకరినొకరు చంపుకుంటాం చీడీలు చెబుతామని ఎక్కడ అనలేదు అని చెప్పేసాను. బ్రిటిష్ వాళ్ళని యుద్ధంలో యుద్ధానికి వస్తే నూజివీడు డబ్ల్యూఎం గార్డెన్స్ లో ఎదుర్కొని మన పూర్వీకులు నారాయణ పరాజులు ప్రజలందరూ ఏకమయ్యారు. ఏకమయ్యే నూజివీడు మైలవరం తిరుగురు ప్రజలందరూ కూడా సపోర్ట్ వచ్చి ఆ రోజున బ్రిటిష్ వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళని నూజివీడి నుంచి పారుతున్నటువంటి రక్తం ఈ శరీరంలో పారుతుంది. మా పూర్వీకులు అందరూ చేశారు చేసుకోడు. నేను ఒకటే చెప్తున్నా నూజివీడు ఒకటే ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఇటువంటి రౌడీజాన్ని మనం తీసుకురాకూడదు. ఇటువంటి తెలుగుదేశం నాయకుల్ని ఊరుకోకుండా వదిలినా వాళ్ళు ఏంటంటే ఈ ప్రాంతాన్ని రాని కూడా తల్లి తర్వాత ఏం చెప్పించి నేను మీ అందరితో కంపల్సరీ. జగన్ గారు అంటే మహిళ ఉన్నారు పక్కనే ఉన్నారు, వాడు గుండెల్లో జగన్ గారు గుడి కట్టుకో ఉన్నాడు అని చెప్పించి నేను అందరితో ఏంటి చేసేది ఇవాళ నేను కూడా చెప్తున్నా.